దయచేసి బయట ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీ మొదలైంది. సర్పంచ్ ప్రథమ పరుగుడు అనేది ప్రథమ అనేది నువ్వు కాదు, మేము ఇద్దరం ప్రథమమే, ఇద్దరం పక్క పక్క పండు తీసుకోవాల్సిన ఎన్నికలలో సర్పంచ్ క్యాండిడేట్ అనే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి దాన్ని విజయం సాధించడానికి ఎంత స్ట్రగుల్ అయిందో తెలుసు. ఏది వాళ్ళు కూడా మైండ్ అవచ్చు, కాకపోతే దానికి సర్పంచ్ అనే క్యాండిడేట్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఉప సర్పంచ్ క్యాండిడేట్ అనేటని ఉప సర్పంచ్ నియమించబడ్డారు. కానీ ఇప్పుడు సమాన బాధ్యతలు ఇచ్చేసరికి వాళ్లకు మాకు ఇన్ని రోజులు ఉన్నటువంటి స్నేహం అనేది మా మధ్యలో మీటలు పారిపోతున్నాయి. దీనివల్ల ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి అభివృద్ధి అనేది జరగదు అనేది ఖచ్చితంగా నా ఉద్దేశం సార్. ఇది పల్లెలే పట్టుకొమ్మలు పట్టణాలకు దేశానికి అన్నప్పుడు ఈ పల్లెలను అభివృద్ధి చేయాలంటే సర్పంచులకు అధికారం లేకుండా సర్పంచుల వెన్ను విరిచినట్టుంటే మాకు ఎలా అవుతాయి సార్? మేమందరం మా సర్పంచుల తరఫున కోరేది ఒకటే సార్, సర్పంచ్ కార్యదర్శుల చెక్ పవర్ను కొనసాగించాలని, సర్పంచ్ కార్యదర్శుల చెక్ పవర్ను కొనసాగించాలి, సర్పంచ్ కార్యదర్శుల చెక్ పవర్ను ఉప సర్పంచుల చెక్ పవర్ వెంటనే ఈనాటి సమావేశాన్ని సార్ మేము బైకాట్ చేస్తున్నాం. జగిత్యాల అర్బన్ అండ్ మండల సర్పంచుల ఫోరం తరఫున అధ్యక్షులు మా సర్పంచులందరం కలిసి ఈ సర్వసభ్య సమావేశాన్ని మాకున్న ప్రాబ్లమ్స్ కారణంగా మాకున్నటువంటి ఇబ్బందుల కారణంగా ఈ సర్వసభ్య సమావేశాన్ని మేము బైకాట్ చేస్తున్నాం. ఉప సర్పంచుల చెక్ పవర్ వెంటనే, సర్పంచ్ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ ను, సర్పంచ్ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ ను ఉప సర్పంచుల చెక్ పవర్ వెంటనే, ఉప సర్పంచుల చెక్ పవర్ వెంటనే, ఉప సర్పంచుల చెక్ పవర్ వెంటనే. పాత విధానంలోనే కార్యదర్శి సర్పంచుల చెక్ పవర్ వెంటనే, పాత విధానంలోనే కార్యదర్శి సర్పంచుల చెక్ పవర్ వెంటనే. ఈరోజు జగిత్యాల మండల సర్వసభ్య సమావేశాన్ని సర్పంచుల ఫోరం తరఫున సర్పంచులందరం కలిసి బహిష్కరించడం జరిగింది. ఎందుకు బహిష్కరించడం జరిగిందంటే
ఉప సర్పంచ్ సర్పంచ్ చెక్ పవర్ విషయంలో బహిష్కరణ జరిగింది. ఇది ఇది కరెక్ట్ కాదు. ఉప సర్పంచ్ సర్పంచ్ చెక్ పవర్ అనేది దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా కానీ సర్పంచ్ను చిన్న చూపు చూస్తే ఇటువంటి కొనసాగుతాయి. ఎందుకంటే ఒక ఉప సర్పంచ్ అనే వ్యక్తి ఒక వార్డుకు ఎన్నుకోబడిన వ్యక్తి, ఆ వ్యక్తికి చెక్ పవర్ ఇస్తే సర్పంచ్తో సమానంగా మనం నేను కూడా సర్పంచ్ని అనే భావన ఆయన కల్పించినట్టు అయింది. ఆ విషయంలో మేము అందరం బయట చేస్తాం. జగిత్యాల మండల సర్వసభ్య జగిత్యాల మండల అర్బన్ రూరల్ సర్పంచుల సర్వసభ్య సమావేశాన్ని మేమందరము సర్పంచుల ఫోరం తరఫున బైకాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కారణం ఏంటిదంటే ప్రభుత్వం మొన్న జారీ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో సర్పంచులకు ఉప సర్పంచులకు ఉన్నటువంటి చెక్ పవర్ని రద్దు చేయాలని, దానివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం కలలుగన్నటువంటి అభివృద్ధి అనేది కుంటుబడేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏ అధికారం వచ్చినా కూడా ఊళ్ళకు ఒక వర్క్ చేయడానికి ఏదైనా పని చేయడానికి ఏదైనా అధికారం వచ్చిందంటే సర్పంచ్ చెప్పిన తర్వాత ఆయన డైలామల వాడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సమాన హక్కు ఉప సర్పంచ్ కూడా ఇచ్చేసరికి సర్పంచ్ చెప్పిన మాట వినాలా, ఉప సర్పంచ్ చెప్పిన మాట వినాలని, మనం ఏదైతే అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నామో ఆ పనులు అనేటివి అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్పంచ్ చెప్పిన మాట ఉప సర్పంచ్ ఏకీభవించినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది కొనసాగించబడుతుంది. ఒకవేళ సర్పంచ్ చెప్పినటువంటి మాటకు ఉప సర్పంచ్ గారు అంగీకరించకపోతే అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు పల్లెలలో ఎప్పుడైతే జీవో అనేది సర్పంచులకు ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ అనేది ఎప్పుడు జారీ చేయబడిందో అప్పటి నుంచే గ్రామాలలో ఉప సర్పంచుల యొక్క డామినేట్ అనేది సర్పంచుల మీద జరుగుతున్నది. మనం పెట్టినటువంటి ఏదైనా బాడీ మీటింగ్ కానీ ఏదైనా కానీ ఏదైనా సమావేశం నిర్వహించినప్పుడు కరెక్ట్ టైంకు రాకపోవడము, ఎందుకు దీనికి గల కారణం ఏంటంటే ఆయననేనా, నేను చెప్పినప్పుడు వస్తారు, నా తరఫున ఇలా ఉన్నటువంటి వార్డ్ నెంబర్లను డివైడ్గా చేసి గ్రూపులు అనేటివి తయారవుతున్నాయి. ఇది ఇట్లనే కొనసాగించినట్లయితే మన పల్లెలు అనేటి అభివృద్ధి అనేది ఖచ్చితంగా అభివృద్ధి ఆగిపోతుంది. పల్లెలే పట్టణాలకు దేశానికి పట్టుకొమ్మలు అన్నప్పుడు ఈ పల్లెల అభివృద్ధి జరగాలంటే ఏదైతే ఇన్ని సంవత్సరాలు గత పాలనలో ఏ విధంగా ఉంది, గత సంవత్సరం ఎట్లా ఉన్నది, గత 5 ఏళ్ల లోపల సర్పంచులు కార్యదర్శుల యొక్క జాయింట్ చెక్ పవర్ను కొనసాగించినట్లయితే ఏదైనా కూడా మనం అనుకున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కలగన్నటువంటి బంగారు తెలంగాణ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఇలాగే కొనసాగించినట్లయితే మనం అనుకున్నటువంటి అభివృద్ధి అనేది ఖచ్చితంగా కుంటుపడుతుంది. కాబట్టి దీనికోసము మా సర్పంచులందరము, అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా సర్పంచులందరూ మనోభావాల దెబ్బతినే విధంగా ఇప్పుడు ఊళ్ళల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఉప సర్పంచుల యొక్క జాయింట్ చెక్ పవర్ అనేది రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం సర్పంచులకు కార్యదర్శులకు చెక్ పవర్ ఇచ్చినట్లయితే మనం అనుకున్నటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు సర్పంచులకు కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వాలని ఈరోజు ఉన్నటువంటి సర్వసభ్య సమావేశాన్ని మేము బైకాట్ చేసి మా యొక్క ఆవేదనను ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ను కూడా జరుగుతుంది. మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఇది సీఎం దాకా కూడా మేము వెళ్ళి మా యొక్క కలెక్టర్ గారికి కూడా మేము ఉన్న వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇట్లనే కొనసాగినట్లయితే దీన్ని ఇంకా కూడా మేము సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని, మీ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుతూ మాకు తగిన న్యాయం చేయాలి సర్పంచులందరికని కోరుకుంటున్నాం. పవర్ వెంటనే.